गोदावरी जिल్లాలను ససస్యమలం చేస్తున్న కాటన్ బ్యారేజ్ శిథిలావస్థకు చేరింది. సరద్దర్ కాటన్ ఉన్నత ఆశయాలతో నిర్మించిన బ్యారేజ్ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. మరమ్మతులు లేక రాను రాను నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతోంది. ఇక గుంతలమయంగా మారిన బ్యారేజ్ రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజ్ ప్రమాదపు అంచుల్లో ఉంది. కాటన్ బ్యారేజ్ పునర్నిర్మాణం జరిగి 5 దశాబ్దాలు దాటుతున్న ఆధునికీకరణకు నోచుకోలేదు. ఉగ్ర గోదావరికి అడ్డుకట్ట వేసే గేట్ల సామర్థ్యం మరింత పెంచాలన్న వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలని చెబుతున్నారు. తూర్పు పశ్చిమ మధ్య డెల్టాల పరిధిలో 10,16,000 ఎకరాలకు కాటన్ బ్యారేజీ ద్వారా సాగునీరు అందుతోంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్లో 136 టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందిస్తే సముద్రంలోకి 2,463 టీఎంసీలు వదిలేశారు. ఇక బ్యారేజీపై ప్రయాణం అంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. 6 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు అధ్వాన్న స్థితికి చేరిందంటున్నారు. ఆ ఇబ్బందులు బాబు చచ్చిపోతున్నాయి, మాపులు పోగులు అసలు రోడ్డులో బళ్ళు విరిగిపోతున్నాయండి, బాగా ఇబ్బంది కొంటున్నాయండి. ఓ మాదిరి ఇబ్బంది కదండి, బళ్ళు ఎక్కడికి కుదిరిన ప్యాసింజర్లు కూడా బాగా ఇబ్బంది పడిపోతున్నారండి, చాలా బాధపడుతున్నాం రోడ్ల కోసం. చాలా దారుణంగా ఉందండి. బళ్ళు అయితే మాత్రం పోయి పని చేయట్లేదు, సచ్చిల్లవాళ్ళు చూస్తుంది ఇలాగ చాలా దారుణంగా ఉంది. గోతులు పడితే ఎలా ఉందంటే తప్పించుకుని వెళ్తామండి, ఇంకా ఓటు పడతలేదు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న బ్యారేజీని ఆధునీకరించేందుకు డ్రిప్ 2 కింద 2018లో 61 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపారు. నిధులు విడుదలైతే మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామంటున్నారు ఇరిగేషన్ అధికారులు. గేట్ల దగ్గర మధ్యన లీక్ గ్యాప్స్ పెరిగిపోయి ఆ లీకేజెస్ వలన కొంచెం వాటర్ వేస్ట్ అయిపోతుంది. అలా ఎక్కువ ఎక్కువ హోల్స్ పెట్టడం వల్ల రేపొద్దున్న ఆ గేట్స్ వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలాగన్నది కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి తర్వాత ఆలోచిస్తాను. ఇటీవల కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా ఆధ్వర్యంలోని డ్యామ్ సేఫ్టీ కమిటీ కాటన్ బ్యారేజీని సందర్శించింది. త్వరలోనే నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. డ్యామ్ సేఫ్టీ కమిటీ పరిశీలనతో బ్యారేజీ ఆధునికీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.